మధ్య మధ్యలో ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో వేములవాడ పట్టణంలో బీభత్సం సృష్టించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వేములవాడ పట్టణంలోని సివిల్ హాస్పిటల్ సమీపంలో సిరిసిల్ల ప్రధాన రహదారిపై జైత్యాలకు చెందిన ఎద్దండి ప్రశాంత్ అనే కారు డ్రైవర్ మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి డ్రైవింగ్ చేయడం వల్ల బీభత్సం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి అక్కడే ఉన్న పరశురాములు అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన నలుగురు కుమారులతో బ్రసవపూర్ గ్రామానికి వెళ్తున్న నిందితుడు ప్రశాంత్ అప్పటికే వట్టెంల గ్రామంలో ఇదే రీతిలో డ్రైవింగ్ చేయడంతో ఒక కుక్క అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వేములవాడ పోలీసులు కార్ డ్రైవర్ను అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. నేను సిరిసిల్ల కిరాయి వెళ్తున్నా. మధ్యలో ప్యాసింజర్ వాటర్ బాటిల్ తీసుకుని ఉండి ఆపమంటే ఆపిన. పక్క పంట పోయి కిరాణి షాప్లో పోయి వాటర్ బాటిల్ తీసుకొచ్చే వరకు తాకింది. నేను అక్కడ నుంచి మన రెగ్యులర్ ఇక్కడ కూల్ డ్రింక్ తాగే స్పాట్ ఉంటుంది, ఆ కిరాణా షాప్ వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నా. కూల్ డ్రింక్ తాగి బండి దగ్గర మా బండి దగ్గరికి వస్తున్నా. వచ్చే లోపల ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చి నేను ఇట్లా తిరిగేసరికి రెండు అడుగులు వెనకేసరికి ఒక కార్ వచ్చి ఒక సిడి డీలర్స్ అనే బండి అంటే గుద్దింది. ఆయన రోడ్డు మీద రాకుండా పోతున్నా కళ్ళ మొగలకి వెళ్ళి చూస్తున్నా. చూసేసరికి ఇట్లా తిరిగేసరికి నా బండిని కూడా మొత్తం గాడిలో ఉంది, తీసుకొని పోయి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ కారులో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. అందరు ఆ పిల్లలు చూసి ఆయన ఏమనలేకపోయారు. ఆయన ఫుల్ డ్రింక్ చేసినారు. పోలీస్ వాళ్ళు వచ్చి అందుకు వాళ్ళు మేము ఫోన్ చేయకముందే వాళ్ళు ఇదేదో ఇక్కడ ఏదో పొరిజి ఇక్కడ నుంచి అలా పోతుంటే వాళ్ళు ఆగి వాళ్ళు వచ్చి చూస్తే మన పైప్ వేస్తే 300 వచ్చింది పైప్ అయినా. ఆయన క్యాలే లేదు. మేము మళ్ళీ మేము బండి తాళం తీయ మళ్ళీ మేము ఆయనకి యాక్సిడెంట్ అయినా కూడా గుర్తుకులేదు. మనం దూరించినా మళ్ళీ బండి చాలు చేస్తాం, బండి తీసుకుపోతాం, బండి తీసుకుపోతాం చాలు చేస్తాం. ఒక క్షణం అయితే ఇప్పుడు ఆయన కూడా ఎమర్జెన్సీ సీరియస్లో ఉన్నాడు. ఆయన తలకే వలిగింది, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఒక వన్ మినిట్ అయితే నా ప్రాణాలు కూడా పోయేది. అని ఏం పేరు, ఏ ఊరికి వస్తుండు? ఆయన జగిత్యాల నుంచి వస్తున్నాడు, బస్పూర్కి వస్తుండట. ఆల్రెడీ వట్టెంలో మార్గం మధ్యలో వట్టెంలో దగ్గర కూడా ఒక కుక్క పిల్లలు కుక్కను కూడా గుద్దినాడు. ఆ కుక్క చనిపోయిందట. అక్కడ వట్టెం వాళ్ళు కూడా వాగ్వాదం జరిగిందట. అక్కడ వాళ్ళు కూడా పిల్లలు ఇస్తానంటే ఏడుస్తూ పిల్లలు ఏడుస్తుంటే మేము తీసుకుపోతాం వెళ్ళినా తీసుకుపోతా అని చెప్పి ఎక్కించుకొని వచ్చినాడు. ఎన్ని బండ్లు గుద్దిండి అని? ఫస్ట్ ఆటో, ఫస్ట్ సిడి డీలర్స్. ఆయన గుద్దినాక ముంగట ఒక ఆటో ఉంది, ఆటోను గుద్దిన. ఆటోను గుద్దినాక ఒక సిడి మా ఆ సిడి డీలర్స్ అని రాసుకోపోతుంది. రాసుకోవడం బండి పార్కింగ్ చేసిన బండే నా బండి కన్నా ముందు ఆ సందిలో లోపల ఆయన కిరాణి. ఆయన లంచ్ ఆయన లంచ్కి వచ్చిండ మెకానిక్ తమ్ముడు. ఆయన నాలుగు బండి గుద్దినాక డైరెక్ట్ సామాన్ గుద్దేసాడు. మొత్తం ఎన్ని బండ్లు? మొత్తం 3 టూ వీలర్లు, ఒక ఆటో, ఆయనది కార్ ఒకటి, 5 మొత్తం. ఒక అతనికి తప్ప వేరే వరకు గాయాలేమైనా ఎవరికన్నా? ఒక అయినా అతనికి తప్ప వరకు గాయాలు కాలేదు. ఆటోలో వాళ్ళు ఉన్న చిన్నపిల్లలకు కూడా గాయాలు కాలేదు. చిన్నపిల్లలను చూసి ఎవరు ఏమని లేకపోయారు. ఆయన ఏం పేరు తమ్ముని? నా పేరు అయ్యప్ప.